సుజన ఆస్తులు 20 కోట్లట. వేమిరెడ్డి దంపతులకు 19 కార్లు ఉన్నాయట. అఫిడవిట్స్ లో ఆసక్తికరంగా కీలక నేతల ఆస్తులు, అప్పుల వివరాలు. ఎన్నికలు వచ్చాయంటే చాలు, రాజకీయ నాయకులకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయి. వాళ్ళ సెంటిమెంట్స్ నుంచి అఫిడవిట్ లో ఆస్తులు, అప్పులు, కేసుల వరకు అన్ని జనానికి తెలుస్తుంటాయి. ఈ ఎన్నికల్లోనూ కొందరు నాయకులు అఫిడవిట్ లో తమ ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు వెల్లడించారు. చాలా ఆసక్తికరంగా ఉన్న కొందరికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో ముఖ్య నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులు, అప్పులతో పాటు తమపై ఉన్న కేసుల వివరాలను ఆయా నేతలు సమర్పించారు. ఆస్తుల్లో కొందరు నేతలు పోటీ పడుతుంటే మరికొందరు నేతలు కేసుల్లో పోటీ పడుతున్నారు. ఇంకొంతమంది నేతలకు ఆస్తుల కంటే అప్పులే అధికంగా ఉన్నాయి. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సమర్పించిన అఫిడవిట్లో తనపై 17 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి విశాఖలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో ఆయనపై ఈ కేసులు నమోదయ్యాయి. అయ్యన్న పేరుతో 5 కోట్ల రూపాయలు, ఆయన భార్య పేరు మీద 10 కోట్ల రూపాయల విలువైన స్థిర చర ఆస్తులు ఉన్నాయి. అయ్యన్న పాత్రుడిపై నమోదైన కేసుల్లో దళితులపై దూషణలు చేయడం, అధికారులపై చిందులు వేయడం వంటి అనేక కేసులు ఉన్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రకాశం జిల్లాలో కీలక నేతగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి అఫిడవిట్లో సమర్పించిన పలు అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోనే ఆర్థికంగా బలమైన నేతగా పేరున్న శ్రీనివాసులరెడ్డి చేతిలో 18,529 రూపాయల నగదు మాత్రమే ఉన్నట్టు పేర్కొన్నారు. టీడీపీ నుంచి ఒంగోలు పార్లమెంటు స్థానానికి నామినేషన్కు ఆయన దాఖలు చేశారు. అఫిడవిట్లో ఈ మేరకు కీలక అంశాలను వెల్లడించారు. అలాగే భార్య వద్ద 6,68,000 రూపాయల నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరుతో 1,09,00,000 విలువైన స్థిరాస్తులు ఉండగా భార్య పేరుతో 30 కోట్ల విలువైన స్థిరాస్తి ఉన్నట్టు వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసిన బోండా ఉమా మహేశ్వరరావు పైన భారీగా కేసులు ఉన్నాయి. ఈ మేరకు సమర్పించిన అఫిడవిట్లో తనపై 23 కేసులు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ మేరకు కేసులు నమోదైనట్టు తెలిపారు. 2006 నుంచి 2024 ఏప్రిల్ వరకు రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదైనట్టు వెల్లడించారు. భార్య, కుమారుడితో పాటు తన పేరిట మొత్తంగా 98,53,00,000 విలువైన స్థిర చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. కారు కూడా లేని కావలి టీడీపీ అభ్యర్థి, కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి కనీసం కారు కూడా లేదు. ఈ మేరకు తన ఎన్నికల అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. స్థిర చరాస్తులు 153,27,00,000 పేర్కొన్న ఆయన తన పేరు మీద 115,67,00,000, భార్య శ్రీలత పేరు మీద 31,92,00,000 ఉన్నట్లు పేర్కొన్నారు. కుమార్తె వెన్నెల పేరుతో 5,67,00,000 ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. భారీగా ఆస్తులు ఉన్నప్పటికీ కారు లేదంటూ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈయనపై ఎటువంటి కేసులు లేవు. వేమిరెడ్డి దంపతుల ఆస్తుల విలువ 715 కోట్లు. కోవూరు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్ రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ 715,62,00,000 ఈ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. వేమిరెడ్డి దంపతులకు 6,96,00,000 విలువ చేసే 19 కార్లు ఉన్నట్లు వెల్లడించారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై 19 కేసులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు, కేసులకు సంబంధించిన అంశాలను వెల్లడించారు. రఘురామకృష్ణంరాజు, ఆయన భార్య రమాదేవి పేరిట స్థిర చరాస్తులు కలిపి 215,57,00,000 రూపాయలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్రలో కలిపి మొత్తంగా 19 కేసులు ఆయనపై ఉన్నాయి. బ్యాంకుల్లో 12,60,00,000 అప్పులు ఉన్నట్టు వెల్లడించారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు వెల్లడించారు. సుజనా చౌదరి తన వార్షిక ఆదాయం 20,73,290 రూపాయలుగా పేర్కొన్నారు. బ్యాంకు ఖాతా, చేతిలో నగదు 1,18,49,340 రూపాయలు ఉన్నట్లు వెల్లడించారు. 34,25,500 రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే 3 కేసులు ఏపీలోని పలు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయని పేర్కొన్నారు.